తుఫాన్ హెచ్చరికలను కూడా ఖాతరు చేయకుండా మీరందరూ ఈ మీటింగ్ వచ్చిన జన సైనికులకి, నాడపడుచులకి, ప్రతి ఒక్కరికి, పేరు పేరున కంటెస్ట్ చేసిన అభ్యర్థులందరికీ, పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. మీకు స్వాగతం పలుకుతా ఉన్నాను. జనసేన పార్టీ ఆవిర్భావం వీటిని చెప్పబోయే ముందు నాకు ఒంగోలు జిల్లాలో పెరిగిన వాడిని నేను. గుంటూరు జిల్లాలో బాపట్లో పెట్టాను, ఒంగోలు గోపాలనగర్లో ఉండేవాడిని. అలాగే కనిగిరిలో కూడా కొంతకాలం ఉన్నాం. అంటే కనిగిరిలో మేము ఉన్నప్పుడు నీళ్లు తాగద్దని చెప్పేవాళ్ళు, ఎందుకంటే మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం, మాకు కీళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లలకి ఈ అప్పుడు నాకు తెలియదు ఫ్లోరసిస్ అనే పదం తెలియదు, కానీ వంకరలు తిరిగిపోతాయంటే శరీరం అని చెప్పేవాడు. ఎప్పుడు నేను చిన్నప్పుడు విన్న ఈ రోజుకి కూడా ప్రకాశం జిల్లా కనిగిరి కానీ మిగతా కొన్ని ప్రాంతాలు అసలు ఫ్లోరసిస్ కిడ్నీకి సంబంధించిన అంటే ఒళ్ళు పాడైపోతూ అవయవాలు చెడిపోయిన నీళ్లు కానీ, సరైన మంచినీటి సౌకర్యాలు కానీ, విపరీతమైన వలసలు కానీ ఇవన్నీ చాలా బాధ కలిగించాయి. నేను జనసేన పార్టీ పెట్టడానికి ఏదో నాకు చాలా అద్భుతాలు జరిగిపోతే నేను పెట్టలేదు. నేను ఒక ముఖ్యమంత్రి అయిపోతానేమో వెంటనే నాకు అలాంటి పగటి కళలు నేను కన్నా, ఎందుకు పగటి కళల్లో బతికేవాడిని కాదు, చాలా వాస్తవంలో బతికేవాడిని నేను. నేను పార్టీ ప్రారంభించినప్పుడు నేను ఎందుకు 25 సంవత్సరాలతోటి నేను కమిట్మెంట్తో ఎందుకు వచ్చానంటే చాలామందికి హాస్యాస్పదంగా ఉంటుంది నేను చెప్పేది. ఏదైనా ఒకటి జరగాలి, ఒకటి సాధించాలంటే సమయం ఇవ్వాలి దానికి. నేను ఒక మంత్రిని అయిపోవాలి, ఒక కేబినెట్ మంత్రిని అయిపోవాలి, ఎంపీని అయిపోవాలి, ఎమ్మెల్యేలు అయిపోవాలంటే నేను ఇంత నేను బాధపడక్కర్లేదు. నేను ఇన్ని సమస్యలు నేను అనుభవించక్కర్లేదు, చాలా వ్యూహం వేసుకొని సమర్థవంతంగా తీసుకెళ్ళగలను. నా ఒక్కటి విజయం కోరుకుంటే నేను, నా ఒక్కటి గుర్తింపు, నా ఒక్కటి విజయం నేను కోరుకోలేదు. మనందరి కష్టాల గురించి మాట్లాడే ఒక బలమైన పార్టీగా కావాలి. అలాంటి పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు మిగతా పార్టీల కంటే చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళగలం, అడ్రస్ చేయగలం, పరిష్కరించగలం. నేను కష్టాల్లో పెరిగిన వాడిని, కష్టాలను చూసేవాడిని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేశాను నేను. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మనకి రాజకీయాలు, పాలిటిక్స్ అనగానే డబ్బులతో ముడిపడిపోయి, చాలా పెద్దలతో ముడిపడిపోయింది. ఆ గ్రామాల్లో కావచ్చు, ఆ టౌన్స్లో కావచ్చు, కొంతమంది పెద్దవాళ్ళ చేతిలో ఇరుక్కుపోయింది రాజకీయం. దాన్ని బద్దల కొట్టాలంటే ఒక బలమైన భావజాలం తీసుకొని ముందుకెళ్ళాలి. దాన్ని మాట్లాడాలంటే ముందు నేను నడిచి చూపించాలని ఆ ఆలోచనతో నేను 25 సంవత్సరాలు నిలబడతానని ఎందుకు చెప్పానంటే, నేను నా భవిష్యత్తు కోసం రాలేదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చిన. అందువల్ల నాకు చాలా కష్టంగా ఉంటుంది ఈ పార్టీని నడపడం అనేది. శుభ్రంగా సినిమాలు చేసుకుంటే అసలు ఎవరి గోల లేకుండా ఉంటుంది. కాకపోతే నాకేమనిపిస్తుంటే నేను బాధ్యత గల పౌరుణ్ణి. ఇందాక గౌతమ్ చెప్తున్నట్టుగా, డాక్టర్ గౌతమ్, జలియన్ వాలాబాగ్లో అన్ని 100 మందిని చంపేస్తే ఒక కుర్రాడికి ఎవడో కోపం వచ్చింది, అప్పటికి రక్తం పట్టుకుని తడిచిన మట్టిని పట్టుకుని శపథం చేశాడు. అది ఒక సర్దార్ గుద్వాం సింగ్ కావచ్చు. దాన్ని ప్రభావం దాన్ని చూసిన దాన్ని చూసి ఇంకొకలాంటి నిర్ణయం తీసుకున్న భగత్ సింగ్ కావచ్చు. ఇలా చాలామంది ప్రేరణ పొంది వాళ్ళు ఈరోజుకి మనం వాళ్ళ గురించి మాట్లాడతాం. అంటే మనం తీసుకుంది కావాలని చెప్పాలి. ఈరోజు జనసేన తీసుకుంది ఎలాంటి ఆలోచన విధానం తీసుకుందంటే, బాగా అక్కడ ఆ ఊళ్ళో ఉండే చాలా మోతుబారి మన డబ్బులున్న వాళ్ళనో లేదంటే అధికారంలో ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్తే అధికారం వెంటనే వచ్చేస్తే అలాంటి వాళ్ళతో నేను వెళ్ళలేదు. కన్వీనియంట్ పాలిటిక్స్ చేయడానికి నేను రాలేదు. నిజంగా నిలబడదాం. ఇంతమంది నాయకులు వచ్చారు మన ప్రకాశం జిల్లా నుంచి, ఎవరన్నా వలసలు ఆపగలిగారా, ప్రాజెక్టులు తేగలిగారా, వాటర్ ప్రాజెక్టులు, ఎన్ని సమస్యలు ఉన్నది ఎవరు మాట్లాడలేకపోవడానికి. యువతకు కూడా నేను ఎందుకు ఇందాక తన తమ్ముడు సినిమా గురించి చెప్తాను, నాకు అనిపించింది మనిషి తలుచుకుంటే సాధించగలడు, కానీ తలుచుకోవాలి, నిలబడాలి. ఒక ఎన్నికలు ఓడిపోయాం కదా అని చెప్పి నేను బెంబేలు పడిపోయే వ్యక్తిని కాదు. నేను చాలా ఇంకా బలం పెరిగిపోద్ది నాకు. కారణం కూడా చెప్తాను, నేను చాలా ఆశయాలతో వచ్చిన వాడిని, చాలా బలమైన భావజాలంతో బతికే వ్యక్తిని నేను. అది రాజకీయాలకు సంబంధం లేదు, నేను నా స్వధర్మం ఉన్నవాడిని. నేను ఇది నేను చేస్తాను, ఇది నేను చేయించాలి బలంగా.
వామపక్ష భావజాలం కానీ భారతదేశం సంస్కృతితో మిళితమైన భావజాలం కానీ ఇవన్నీ నేను అర్థం చేసుకున్నవాడిని. దళితవాదం కానీ, మన కులాల తాలూకు సమస్యలు కానీ, మన ప్రాంతీయ విద్వేషాలు కానీ బాగా అవగాహన చేసుకుని వచ్చాను. అందువల్ల నేను చాలా ఆచితూచే మాట్లాడతాను, ఎలా పడితే అలా మాట్లాడను. దెబ్బ తిన్నా కానీ, ఎందుకంటే భావజాలంతో బతికేవాడికి దెబ్బలు తింటే అలా నిలబడతాడు. గెలుపే నాకు ఆదర్శం అనుకుంటే 100 వ్యూహాలు వేసి గెలిచేయచ్చు, కానీ దెబ్బ తిన్నప్పుడు కూడా కకావికలం అయిపోద్ది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూడా చూడండి, దానికి భావజాలం ఏముంది? తెలుగుదేశం పార్టీ అంటే వ్యక్తికి మనకి బలంగా, నాయకులకి బలంగా ఉన్నంత కాలం పార్టీలు నడుస్తాయి, కానీ పవర్ కోసం ఆడే పార్టీలు, పొలిటికల్ పార్టీస్ ఏమైపోతాయంటే ఒక వాళ్ళకంటే పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు కకావికలం అయిపోతాయి పార్టీస్. నేను పెట్టుకుంది ఒక 20 సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేయగలిగే నాయకులు కావాలి నా పక్కన. అందుకని నేను 25 సంవత్సరాలు మంతేగాని కూర్చోబెట్టి చాలా పెద్ద స్థాయి వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి నేను అందరినీ వచ్చేసి నేను నడిపేయచ్చు కదని. నేను కోరుకుంది మన జీవితంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందరూ బాగుండాలి అంటే ఇప్పటిదాకా పోటీ చేయలేని సమూహాల నుంచి ఆ వ్యక్తులు బయటికి రావాలి. నీతి నిజాయితీలతో ఉన్న వ్యక్తులు బయటికి రావాలి. డబ్బు అవసరం లేని, డబ్బు పంచని, సారాలు పంచని, అవసరం లేని స్థాయికి రాజకీయాలను తీసుకెళ్ళాలి. మేబీ అది కళ కావచ్చేమో నాకు, కానీ ఇందాక గౌతమ్ చెప్పినట్టుగా నేను కళను కంటాను. నేను మన కళల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు నేను కళలు కంటాను. జరుగుతో లేదో నాకు తెలియదు. ఇది నేను మీకు ఎందుకు పంచుకుంటున్నానంటే మంచో చెడో నాకు తెలియదు. నేను పార్టీ పెట్టాను, నా అంతిమ శ్వాస వరకు ఈ పార్టీని నడుపుతాను. గెలుస్తానా ఓడిపోతా నాకు నిజంగా తెలియదు. కాకపోతే తల అయితే వంచ నేను ఎవరికి, గౌరవిస్తాను మనుషులు. నేను మనుషులకి చాలా గౌరవిస్తాను. చాలామంది అడుగుతారు నువ్వు కన్వీనియంట్గా మాట్లాడేదేంటి, నువ్వు కూర్చోబెట్టి నీ భావజాలం ఏంటని. శగివరాన్ని ఇష్టపడతావు, స్వామి వివేకానందని ఇష్టపడతావు. నేను ఎలా చూస్తాను మనుషుల్ని అంటే మహాత్ముల్ని, మహనీయుల్ని. ఏ మనిషి అయినా సరే, మానవత్వం కోసం కష్టపడే ఏ వ్యక్తి అయినా సరే, వాళ్ళు ఏ వాదన తీసుకున్నప్పుడు, చెగివేరా మార్క్సిస్ట్ వాదన తీసుకున్నప్పటికీ, ఒక మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడి వాళ్ళ వ్యక్తుల ఆస్ఫూర్తి కానీ, ఆయన క్రిస్టియన్ రెవరెండే కావచ్చు, ఆయన ఒక చర్చిని నడిపే రెవరెండ్ కావచ్చు, కాకపోతే నాకు మనుషుల్లోని నాయకుల్లో మానవత్వం చూస్తాను. ఆ మానవత్వం అందరికీ పనిచేసేదైతే వాళ్ళకి ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా నేను నా గుండెల్లో ఆ స్ఫూర్తిని నింపుకుంటాను. వాళ్ళు తెలిసిన, వాళ్ళు చూపించిన స్ఫూర్తి నేను మీతో పంచుకుంటాను. అందుకే నాకు చెగివేరా కానీ, స్వామి వివేకానంద కానీ. అంతేగాని ఒక భగవద్గీత చదవగానే కూర్చోబెట్టి నువ్వు ఒక ఆలోచన విధానం, బైబిల్ చదివితే ఇంక ఇట్లా ఆలోచించే వ్యక్తిని కాదు. నేను చాలా ఒక సమగ్ర దృష్టితో చూసేవాడిని ప్రతి సమస్యను. నేను చాలా జాతీయ భావాలతో పెరిగిన వాడిని. ఆ జాతీయ భావాలతో పెరిగిన వాడిని కాబట్టి ముందు నాకు దేశం చాలా ముఖ్యం, నాకు సమాజం. ఆ తర్వాతే నా గెలుపు కానీ, నా ఉనికి కానీ. నేను పార్టీని కూడా ముందు నేను జై జనసేన అన్నాను. నేను ఆఖరిని ఎప్పుడు జై జనసేన అని చెప్పను. నేను కోరుకునేది భారతదేశానికి జై హింద్ అని చెప్తాను, భారత్ మాతాకి జై. ఎందుకంటే మన దేశం, మనకంటే దేశం గొప్పది. అలాంటి దేశాన్ని నేను తల ఉంచుతాను. పార్టీలు కూడా దేశానికి తలవంచాలి తప్ప పార్టీల ఉనికి కోసం దేశ ప్రయోజనాలని చంపే విధానం మనకి ఎలాంటి నాయకులుగా. నిన్నే చూశాను నేను వైసీపీ నాయకులు ఢిల్లీ వెళ్తే, మొన్న వారికి ఇంటర్వ్యూ లభించలేదండి అమిత్ షా గారు. ఇంకా ఢిల్లీలో కొంతమంది మంత్రులు లభించలేదు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారి అనుమతి ఇంటర్వ్యూ లభించలేదు. ఇట్లా ఎన్ని చూస్తే నాకు. అలాగే మనకి ఈ కోల్ శాఖ మంత్రి అంటే దేనికి వెళ్ళి నేను అంటే విన్నది, ఎంతవరకు మనకి తెలియదు కానీ విన్నది ఏముంటుందంటే, మన మీద కేసులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ధైర్యం సరిపోదు. ఏదన్నా మాట్లాడదామంటే సిబిఐ కేసులు అని చెప్పి ఎవరైనా మనకంటే పై వాళ్ళు తీసినప్పుడు లొంగి
ఎక్కడ కాంప్రమైజ్ అవుతాం అంటే మనకు ఒంగోలు ప్రకాశం జిల్లాకి నీళ్లు కావాలి, ప్రకాశం జిల్లాకి ప్రాజెక్టులకి నీళ్లు కావాలి, కొత్త ప్రాజెక్టులు రావాలి, వలస లాపాలంటే నా మీద కేసులు ఉంటే నేను వెళ్ళి బలంగా మాట్లాడలేను నా పై స్థాయి వ్యక్తులతోటి. ఏదన్నా మాట్లాడితే నీ మీద కేసులు ఉన్నాయని చెప్పేసి అక్కడ నిర్వీర్యం చేసేటప్పుడు నేను ప్రజా హక్కుల కోసం మాట్లాడలేను. అలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే ఎంత న్యాయం జరుగుద్ది అనేది సందేహాత్మకం. నాకు జగన్ రెడ్డి గారు కానీ లేదంటే సిబిఎన్ మన చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళెవరితో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు, ఉండవు కూడా. నాకు విభేదాలు ఎందుకు వ్యక్తిగతంగా ఉండవంటే నేను వాళ్ళు నాకు ఏమి చేసి నాకు నన్ను పట్టించుకోలేను. ఎప్పుడు పట్టించుకుంటానంటే ఒక సమూహానికి సమస్య వచ్చినప్పుడు వారి విధి విధానాల వల్ల. శాంతి భద్రతల్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రులు, చట్టాలని సంరక్షించాల్సిన ముఖ్యమంత్రులు, సొంత చిన్నాన్న కిరాతకంగా మెడకోసి చంపేస్తే అప్పట్లో తెలుగుదేశం అప్పుడు ప్రభుత్వం చేయించింది అన్న లేపిన వాళ్ళు, లేదంటే కోడికత్తితో దాడి చేశారు నా మీద, మరి ఆ రోజు అవి మాట్లాడి ఆంధ్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, సిబిఐ విచారణ జరిపించమని వాళ్ళే అన్నారు. అప్పుడు సొంత చిన్నాన్న చనిపోతే మాకు నమ్మకం లేదు ఆ రోజు అన్నారు. మరి ఈరోజు వాళ్లే ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళ మీద విచారణ జరిపించవచ్చు కదా, దోషులు ఎవరో పట్టుకోవచ్చు కదా. కోడికత్తితో దాడి చేసిన అబ్బాయి, ఆ రోజు నేను గవర్నర్ నరసింహన్ గారు కూడా మేము ఆంధ్ర అంటే ఆయన భరోసా ఇచ్చారు జగన్ గారికి. మరి ఈ రోజున అందరూ ముఖ్యమంత్రులు అయిపోయిన తర్వాత మర్చిపోయారా కేసు కన్వీనియంట్గా? వాళ్ళు మర్చిపోయారమ్మగా నేను మర్చిపోలేదు, మీరు మర్చిపోయారమ్మగా నేను మర్చిపోలేదు. ఓకే, ఎందుకు మర్చిపోను అంటే మీరు చట్టాన్ని సంరక్షించాల్సిన వాళ్ళు, మీరు అలా కన్వీనియంట్గా ఉండబట్టే మీ నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఒక పత్రికా విలేకరి మీద దాడి చేయగలడు, ఒక మహిళ అధికారిని మీద దాడి చేయగలడు, మీ ఎమ్మెల్యే ఇంకొకళ్ళు ఎక్కడో మన తూర్పుగోదావరిలో అత్యంత కిరాతకంగా రోడ్డు మీద వెళ్తుంటే పొడి చేయగలరు, ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? మీరు క్రైమ్ని వెనక్కి వేసుకొస్తే మిమ్మల్ని ఫాలో చేసే వాళ్ళు కూడా అవే చేస్తారు. ఇవి నా సొంత సమస్య కాదు, ఇది మన సమాజ సమస్య. ఇది మనం ఎన్నుకునే వ్యక్తులు నేరాలతోటో ఆర్థిక నేరాలు కానీ వీళ్ళైతే మనకి భయంతో మనం ఈరోజు అణిగిమణిగి ఉన్నాం. మనం నేను చాలామంది ప్రజల్లాగా పిరికితనంతో బతకడానికి అయితే నేను లేను, నేను అలా పుట్టలేదు కూడా. నేను విసుగున్నా పిరికితనంతో, ఎందుకని వీళ్ళనంటే మళ్ళీ మన మీద అదే అంటారేమో, వీళ్ళనంటే విసిగిపోయాను దశాబ్దాలు చిన్నప్పటి నుంచి చూసి చూసి. గోపాల నగరంలో పెరిగి ఆ ఇళ్లలో పెరిగినప్పటి నుంచి విసుగున్నాను, భయం పిరికితనం చిరాకు నాకు. అంటే గెలవడం కోసం గడ్డి తినేస్తావా, కక్కుర్తి పడిపోతావా, కేవలం వ్యక్తిగత లబ్ధి కోసం? నాకు చిరాకు. నాకు నేను అందరిలాగా పిరికితనంతో తల ఉంచుకొని బతికే వ్యక్తిని కాదు. నేను మంచో చెడో సాధిస్తానో లేదో నాకు తెలియదు, కానీ చనిపోయేటప్పుడు మట్టుకు నేను చాలా ధైర్యంగా చచ్చిపోగలను, భగవంతుడి కళ్ళలో చూసి చచ్చిపోగలను. అలాగే ఇక్కడున్న పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా నాకు ఆనందం ఏంటంటే వీళ్ళు దూరదృష్టితో వచ్చారు. మేము మంచి సమాజానికి నిలబడాలి, భావితరాలకు నిలబడాలని వచ్చిన వ్యక్తులు వీళ్ళు. అలా కాకుండా ఈ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ తోటి ఉంటే మా గెలుపు వస్తుంది, గెలుపు లేదు వెళ్ళిపోయిన వాళ్ళు, నాకు సంతోషమే. నాకు వాళ్ళు అలాంటి వ్యక్తులు నాకు తెలియదని మీరు అనుకుంటారు, నాకు తెలుసు. కానీ ప్రయాణం ఎక్కడో చోట మొదలు పెట్టకపోతే, అంటే ముందు మనం నీళ్ళని తిప్పేటప్పుడు నాన్న చెత్త బయటకు వస్తుంది. ఈరోజు నేను వెళ్ళిపోయేది వెళ్ళిపోయినవాడిని సంతోషం, తేట నీళ్ళు బయటపడితే తర్వాత. ఎవరైతే నిస్వార్థంగా ప్రజాసేవకుంటారు వాళ్ళే చివరిదాకా నిలబడిపోతారు జనసేనతో. నాకు
ఎన్ని ఓట్లు వస్తాయి, ఎంత పర్సంటేజ్. ఈ రోజు మనం చూస్తే నాకేదో 2.8 మన ప్రకాశం జిల్లాలో ఇంత ఉందని చెప్తే, మనం ఈరోజు చాలా పెద్ద పార్టీ, జాతీయ పార్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో వారి ఓటింగ్ సరళి తీసుకుంటే అది 0.8%. 7 దశాబ్దాల పైన అనుభవం ఉన్న పార్టీ అది. అంటే అనేక రూపాంతరాలు తీసుకొని ఈ రోజున పెద్ద జాతీయ పార్టీగా ఉంది. అంటే ఎన్ని లక్షల మంది కష్టపడుంటారు ఈ రోజున అది రావడానికి. అలాంటిది జనసేనకి మొదటి ఎన్నికల్లోనే, అది కూడా గతంలో ఒక దెబ్బతిన్న పార్టీ నుంచి వచ్చి మళ్ళీ నిలబడతాడా లేదా, ఇన్ని మీమాంసల మధ్యలో, సంశయాల మధ్యలో నేను పార్టీ పెట్టి వస్తే నాకు, నేను జనసేన ఓడిపోయింది నేను అనుకోవట్లేదు. 6.8% దాదాపు 7% గెలిచామని నేను అనుకుంటున్నాను, నేను ఓడిపోయామనుకుంటాను. ఎందుకంటే ఒక సుదీర్ఘ ప్రయాణం కూడా ఒక అడుగుతోనే మొదలవుద్ది. అలాగే ఈ రోజున మనం సాధించింది తక్కువ కాదు. మనం పోటీ చేసింది 175 సీట్లు మనం పోటీ చేయలే. మనం పోటీ చేసింది ఒక 136 సీట్స్లో పోటీ చేశాం. అలా సరాసరి తీసుకుంటే మనకి దాదాపు 12% ఉంటుంది. 175 మీద విభజన మనకి భాగిస్తే మనకి 6.87 వస్తుందా, కానీ కేవలం మనం పోటీ చేసిన వాటి మీద తీసుకుంటే దాని శాతం 12% కంటే ఎక్కువ ఉంటుంది. మనకి బలంగా ఉన్న చోట్ల 28-30%. ఇవన్నీ చాలా బలంగా సూచనలు. నేను ఒంగోలుకి నేను వచ్చినప్పుడు మీరు ఎంత పూలవర్షం కురిపించారు, నేను పూలవర్షంగా మర్చిపోలేదు అది. నేను పూలవర్షంగా చూడట్లేదు, మీ అనురాగ వర్షంగా చూస్తున్నాను, మీ ప్రేమ వర్షం. నేను అలాగే నాకు బాధ్యత ఉంది ఒంగోలు జిల్లా మీద, ప్రత్యేకించి అక్కడ వలసలు ఆపాలి, మంచి ప్రాజెక్టులు రావాలి, పరిశ్రమలు రావాలి. అంతేగాని ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారంటే, ఒక చిన్నపాటి ఒక సీటుకి, ఒక్క నియోజకవర్గ సీటుకి 150 కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి డబ్బున్నోళ్ళు ఉన్నారు, కానీ అక్కడ ఒక 10,000 సంపాదించుకుని అక్కడ ఉండిపోదామనే యువత మటుకు అక్కడ లేరు, అక్కడ పారిపోయి వేరే జిల్లాలకు వెళ్ళిపోతున్నారు. అది దౌర్భాగ్యం. అంటే 150 కోట్లు ఎన్నికల కోసం ఖర్చు పడేసేయగలిగే, అంటే 2,000, 3,000, 5,000 ఒక ఓటు కోసం కొనగలరు, కానీ ఒక 5,000 ఇచ్చే ఉద్యోగాల కోసం పరిశ్రమలు పెట్టే నాయకులు కొనబోయారు మన సమాజం. అది మనం బాధపడాల్సింది. నా కోరిక అలాంటి వ్యక్తులను తయారు చేయాలి, అలాంటి నాయకులను తయారు చేయాలి. నాకు అవసరాలు లేదు. ఇప్పుడు ఈరోజున పరిశ్రమ వస్తే ఎందుకు ఇంతమంది పారిపోతారు ఆంధ్రా నుంచి? ఎవడైనా రాగానే ఏమంటారు, నాకు ఎంత ఇస్తావు చెప్పు, ఎంత పర్సంటేజ్ ఇస్తావు నాకు నీ కంపెనీ పెడితే, ఇంత కంపెనీ పెడితే నాకు ఏం వస్తుంది? ఇలా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టర్ అడిగితే పెట్టుబడిదారులు ఎవరు వస్తారు? ఇక్కడి నుంచి మన నెల్లూరు, మన ఒంగోలు, మన అన్ని జిల్లాల నుంచి ఎక్కడ అమెరికాకు, ఎక్కడ యూరప్కి వెళ్ళి అక్కడ 100 మందికి 500 మందికి ఉద్యోగాలు ఇచ్చే అక్కడ సక్సెస్ అవుతుంటే, ఇక్కడ మన వాళ్ళ పారిశ్రామికవేత్తలకు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారంటే, ఒక కార్పొరేటర్ దగ్గర నుంచి, ఒక కౌన్సిలర్ దగ్గర నుంచి మన రాజకీయ వ్యవస్థ ప్రతి ఒక్కరిని పట్టి పీడించేస్తారు. నా వాటా ఏంటి, నా వాటా ఏంటి అని వాటాలు అడిగే వాళ్ళు తన్నే సమాజం రావాలి, తన్నే రాజకీయ వ్యవస్థ రావాలి. నిజాయితీ పరులు కష్టపడేవాళ్ళు, ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలుగా వచ్చి ఈ సమాజం బాగుపడాలి. అప్పుడు కానీ మనం ప్రకాశం జిల్లా నుంచి వలసలాగం. అంత బలమైన సమూహం కోసం తయారు చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నాకు మీ సహకారం కావాలి. మీరు ఏ రోజు ఎంత హక్కును చేర్చుకుంటే ఈ రోజున మనకు నెల్లూరు, మనకు ప్రకాశం జిల్లాలో మీరు ఎంత పర్సంటేజ్ ఇచ్చినా మీరు మనస్ఫూర్తిగా, ఈరోజున 800 మంది ఇక్కడ ఉన్నారు, నాకు అది సరిపోద్ది. నన్ను నమ్మే 10 మంది చాలు, నమ్మని 10 లక్షల మంది నాకు అవసరం లేదు, నమ్మే 10 మంది చాలు. ఎందుకండి, నాకు ముఖ్యంగా నాకు వెనకబడిన జిల్లాల్లో మన ముఖ్యంగా మనకి రాయలసీమలోని మన అనంతపురం కానీ, మన ప్రకాశం జిల్లా కానీ వీటి మీద ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. మన ఉత్తరాంధ్ర వైపు కానీ అంత వెనుకబాటుతనం ఉంది. అందుకని ఆ వెనుకబాటుతనం మీద ప్రత్యేక దృష్టి పెట్టి నేను ఎవరికీ తల వంచకుండా, ఆత్మగౌరవం కోల్పోకుండా, మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ
మన రాజకీయ ప్రస్థానం ఉంటుంది. ఏదైతే ఇంతమంది ఎంపీలు వచ్చారు, ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, మన ప్రకాశం జిల్లా నిర్లక్ష్యం చేశారు. అలా నిర్లక్ష్యానికి గురి కాకుండా నేను మనకి అండగా ఉండి అలాంటి పరిస్థితులు తీసుకొస్తాను. అలాగే ఇందాక సాయిబాబా గారు మాట్లాడుతూ నేను ప్రకాశం జిల్లా మొత్తం యాత్రలు చేస్తాను, నేను పాదనడక చేస్తానంటే పాదయాత్రలు చేస్తాను, మీరు చేయండి. ఆ చేసే ప్రాసెస్ నేను కూడా ఒకరోజు కొన్ని కీలకమైన రోజుల్లో నేను కూడా వస్తాను, మీతో పాటు ఒక కొన్ని కిలోమీటర్ నడుస్తాను, నిజంగా వస్తాను. ఇది నేను జాతీయ పార్టీలు చాలామంది ఈ రోజున మనకి భారతీయ జనతా పార్టీ కానీ మిగతా బీఎస్పీ కానీ వీళ్ళందరూ చాలా కష్టపడి వచ్చారు పార్టీని. ఈరోజున జనసేన మొదటి బిడ్డది చిన్న అడుగులేస్తుంది. ఒక 20 సంవత్సరాల తర్వాత జనసేన మాట్లాడుకోవాలంటే నా కోరిక నేను దేశంతో మాట్లాడుకోవాలి జనసేన గురించి. అలాంటి పాటించు నేను కలలు కంటాను, కలలు కొని నేను నువ్వు ఒక పెద్ద కాంట్రాక్ట్లు సంపాదించేద్దాం, ఆ డబ్బులు సంపాదించుకుందాం బిడ్డలు, అట్లా నేను కోరుకుంటాను. నా కళ ఏముందంటే నిజానికి మన ప్రకాశం జిల్లాలో అక్కడ మనకి ఈ ఫ్లోరైడ్ లేని నీళ్ళని తేగలిగితే అక్కడికి ప్రాజెక్టుల ద్వారా ఫ్లోరైడ్ అసలు వ్యాధులు బారిన పడకుండా ఇలాంటి పరిస్థితులు వలసలు కానీ ఆపగలిగి అక్కడ మనకి ఉద్యోగాలు సంపాదించగలిగే పరిశ్రమలు అవకాశాలు అలాంటివి తీసుకురాగలిగితే చాలా గొప్ప విజయంగా భావిస్తాను నేను. నేను అలాంటి కలలు కంటా ఉన్నాను. దీనికోసం మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలి. మీరు ఏ భరోసాగా వచ్చారో నేను ఆ భరోసా నేను నిలబడే ఉంటాను. కానీ అందరి నాయకుల్లాగా నేను కూర్చోబెట్టి మాయ మాటలు చెప్పలేను. ప్రతిరోజు కనిపించే హడావిడి టీవీలో కనిపించేసే హడావిడి పేపర్లో కనిపి ఏమీ ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంటాం, ఏమి వెళ్ళాం. వైసీపీ వస్తే అద్భుతాలు జరుగుతాయని చెప్పారు కదా. కన్నీళ్ళు అసలు కన్నీరు కాల్చాల్సిన అవసరం లేదమ్మా, మా నాయకుడి నుంచి కన్నీరు దురిచేస్తాడు, మీరు కన్నీరు కాల్చాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు, ఇసుక మాఫియా గురించి మనం మాట్లాడాం. ఇసుక మాఫియా గురించి మాట్లాడితే తెలుగుదేశం చేసింది మారిపోయి ఇప్పుడు వైసీపీ మాఫియా చేస్తుంది అంతే, పెద్ద ఏం తేడా, అదే చేస్తా ఉన్నాం. ఇసుక మనకి మామూలుగా దొరకట్లేదు కానీ ఎవరికి ఎల్లాలో బ్లాక్ మార్కెట్ ద్వారా వెళ్ళిపోతుంది. 50,000 నుంచి 100,000 దాకా వెళ్ళిపోతా ఉంది, పక్క బెంగళూరులకు పోతా ఉంది, అటు తెలంగాణకి వెళ్ళిపోతుంది, ఆంధ్రప్రదేశ్, కానీ ఆంధ్రాలో దొరకట్లేదు. అందుకని భవన నిర్మాణ కార్మికులు అంటే ఒక కార్మికులు ఈ 100,000 మందే కాకుండా దాని మీద ఆ సంబంధితంగా ఆధారపడ్డ అనేక అనుబంధ పరిశ్రమలు ఉన్నాయి. ఒక ఇల్లు కడితే కావలసిన వైరింగ్ కానీ ప్లంబింగ్ కానీ మనకు టైల్స్ వేసి ఎన్ని రకాల అనుబంధ వ్యవస్థ మనకి రంగాలు ఏమున్నాయో వాళ్ళందరూ కష్టాలు పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి నాకు పదే పదే అడుగుతూ ఉంటే నాకు కూడా కోరిక వెంటనే వచ్చేసి ఒక పార్టీ అనగానే రూలింగ్ పార్టీని తిట్టేయడం ఇది నాకు కాదు. ఏదో మాట్లాడాలని వెయిట్ చేస్తే వాళ్ళ బాధలు చూసి ఈ 3వ తారీఖున వైజాగ్లో భవన నిర్మాణ కార్మికుల కోసం నేను రోడ్ల మీదకి వస్తాను నేను అనుకోలేదు, ఇంత తొందరగా నాకు అవకాశం రాదు అనుకున్నాను. ఒక 2.5-3 సంవత్సరాల వరకు లేదంటే రాకపోవచ్చేమో, వచ్చే 15-20 సంవత్సరాలు వైసీపీ రూలింగ్ ఉంటుందేమో, అంత 150 సీట్లు వచ్చిందని నేను అనుకున్నాను. కానీ 151 సీట్లు వచ్చినాయి కానీ ప్రజలు పెట్టిన నమ్మకాన్ని వాళ్ళు ఈరోజున పలసం చేసేస్తా ఉన్నారు. నిజంగా బాధపడే విషయం, చాలా బాధపడే విషయం. మీకు ఈరోజు భవన నిర్మాణ ఓడిపోయిన తర్వాత మనకు ఓట్లు వేయలేదు కదా, ఎందుకెళ్ళాలి వీళ్ళ కోసం నేను మేము అనుకోవట్లేదు. జనసేనగా ఓట్లు వేసిన వైపైన మా వాళ్ళ కోసం, మా సమాజం కోసం, మా దేశం కోసం. అంటే చాలామంది ఎమ్మెల్యేలు మీకు తెలియదు ఏమంటారు, ఇప్పుడు వెళ్తే అవునాయని. మొన్న ఒంగోలు జిల్లా సంబంధించిన ఎవరో ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఏదో వీడియో చూస్తూ ఉంటే పంపించాను నాకు, చూస్తూ ఉంటే పని చేయమని అడిగితే నేను ఎందుకు చేయాలి, మీకు డబ్బులు ఇచ్చాను కదా, నేనే మీకు పని చేయడానికి నేను డబ్బులు సంపాదించుకోవడం వచ్చి మీకు చేయాల్సిన అవసరం లేదు. అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వ్యవస్థ అంత పాడైపోయింది. సో నాకు ఇవన్నీ చూసి నాకు అనిపించింది ఈ వ్యవస్థ మారుతూ ఉండాలి, కొత్త నాయకత్వం రావాలి. ఆ నాయకత్వం కష్టాలు తట్టుకొని నిలబడాలి. ఈరోజున ఉన్న ఇక్కడ ఉన్న అభ్యర్థులందరికీ, నాయకులందరికీ కూడా, కొత్త యువత కూడా చెప్తా ఉన్నాను, ఆడపడుచులకి, ఈ కష్టాలను తట్టుకొని మీరు నిలబడకపోతే కేవలం మొత్తం నా బాధ్యత అంటే ఒంగోలులో ఒక చిన్న ప్రాంతంలో వచ్చి నేనే రావాలంటే కుదరదు, మీరు ముందుకు తీసుకెళ్ళాలి. కొన్ని ప్రత్యేక ఇందాక సాయిబాబా గారు
ఆయన నడుస్తాను అనుకున్నప్పుడు నేను కొన్ని ప్రత్యేక రోజులు వస్తానని చెప్పాను. అలా మీరు కూడా ఎవరికి వాళ్ళు సొంత బాధ్యత తీసుకుని, ఇది నా కోసం కాదు మన సమాజం కోసం మీరు చేయండి, త్రి జనసేన. అలా ఆలోచించి ముందుకెళ్దాం. అలాగే ఈరోజు వైజాగ్లో 3వ తారీఖున భవన నిర్మాణ కార్మికుల కోసం, అంటే ఒక 2 లక్షల మంది రోడ్ల మీద పడిపోతే ఓట్లేసేయటం, ఒక ప్రభుత్వాన్ని అత్యధిక సీట్లు గెలిపి ఇచ్చి ప్రజలు తప్పు చేశారా అనే భావన చాలామంది కలుగుతూ ఉంది. ప్రజాస్వామ్యంలో చాలామందికి తక్కువ మెజారిటీతోటి అందరూ సమానంగా ఉంటే తప్ప, ఈరోజు వాగ్వాదం ఉంటుంది, డిబేట్ ఉండాలి. ఇప్పుడు ఈరోజున అసెంబ్లీకి వెళ్ళి డిబేట్కి వెళ్ళాలంటే వెళ్తే కొడతారేమో, 150 మంది కలిసి మిగతా 20 మందిని కొడతారేమో చెప్పి అలాంటి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. చట్టాలు చేసేవాళ్ళు కొడితే ఎవరు మంచి పోలీసులు ఏం మాట్లాడతారు అక్కడ? అందుకని ప్రజాస్వామ్యంలో మీరు ఎడ్యుకేట్ చేయండి. మీరు కూడా చేయగలిగేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నియోజకవర్గంలో సమస్యలు ఎలా ఉంటాయి, ఎలా మాట్లాడాలి, మీరు బిల్డప్ మీరు పదే పదే చెప్పుకుంటూ వెళ్ళి ప్రజలతో మమేకం అవ్వండి. మీరు నేను నా వంతు కృషి చేస్తాను, మీ అందరూ మీకు మీ వంతు కృషి చేయండి. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ వైజాగ్లో 3వ తారీఖున జరగబోయే మన భవన నిర్మాణ కార్మికుల కోసం, ఆ యాత్ర కోసం మీ అందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా, మీ వంతు దీవెనలు ఇవ్వాల్సిందిగా. మీరు రాగలిగితే కనీసం 10 మంది ఒంగోలు జిల్లా నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికుల కోసం సంతోషంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, నాకు ఇంత అపూర్వమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే ఒక దూరదృష్టితోటి ఒక సదూరమైన లక్ష్యాలతోటి వచ్చిన ఇక్కడ అభ్యర్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకున్నాం. జాయ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.